దాడుల్ని ఖచ్చితంగా ఆ సంబంధిత సిఐ ఎస్ఐ క్షమాపణ చెప్పాల్సిందే. రేపు పొద్దున్న ఎస్సీ ఎస్టీ అడ్రసింగ్ కేసులో మన ప్రశ్న కుమార్ గారు ఈరోజు గిరిజనులందరికీ అండగా ఉన్నారు. ఆయన అండగా ఉన్న వ్యక్తిని కానీ ఆయనకి కానీ ఏదైనా సరే ఫిజికల్ గా కానీ ఏదైనా విషయం ఇబ్బంది కలిగితే మాత్రం మేము అందరం కూడా అండగా ఉండి జగన్ గారితో పాటు పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పారు. ఈ రోజు వరకు కూడా మరి పట్టించుకునే నాదుడు లేదు. నేనైతే స్వయంగా జిల్లా కలెక్టర్ గారికి రెండు సార్లు విన్నపాలు ఇచ్చాను, అలాగే ఆర్డీఓకైతే ఒక ఐదారు సార్లు ఇచ్చాం. ఎక్కడ కూడా వీళ్ళకైతే న్యాయం జరగడం లేదు. ఈ న్యాయం కోసం మేము పోరాడుతుంటే వాళ్ళ దౌర్జన్యాలు ఇంకాస్త పెరిగిపోయి సుమారుగా అక్కడ 1000 ఎకరాలకు పైన గిరిజనులు వ్యవసాయం చేసుకునే భూములు ఉన్నాయి. ఆ భూములకు వచ్చే నీళ్ళని సైతం ఈరోజు కాంట్రాక్టర్ దౌర్జన్యంగా వాడుకొని ఈ యొక్క నీటిని మళ్లించడం జరిగింది. ఇది నేను డిసెంబర్లో ఉండేటప్పుడు తీసిన ఫోటో. ఆ రోజు పచ్చ నిండు జలాలతో ఉన్న ఆ యొక్క బోడికొండ ప్రాంతం ఈరోజు ఈ యొక్క రాళ్ళని వేసి చెక్ డ్యాముల్లాగా చేసి ఈ నీటిని ఆపి దీనితో ఆయన ఈ క్వారీ పైన కటింగ్ పని చేస్తున్నారు. డిపార్ట్మెంట్ ఈరోజు ఇక్కడ పనిచేస్తూ గిరిజన హక్కుల్ని కాలరాస్తూ ఎవరొస్తారు మాకేంటి అనే పరిస్థితిలో వెళ్తున్నారు. మరి దాన్ని తీవ్రంగా ఖండించడానికి మరి నిన్న మన అరకు పార్లమెంటరీ తరఫున అందరి కోడికొండ గ్రానైట్ మైనింగ్ ఉందో ఆ చుట్టుపక్కల కానీ ఆ మైనింగ్ ప్రాంతంలో ముఖ్యంగా అడవిని నమ్ముకునేటటువంటి గిరిజనులు 1000 ఎకరాలు సాగు భూమి చేసుకునేటటువంటి ప్రాంతం, ఆ ప్రాంతంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేవలంగా కార్పొరేట్ వ్యక్తులకి మైనింగ్ మాఫియాల్ని ఈరోజు ఆ బోడిగొండ ప్రాంతంలో బడిదేవరకొండ ముదురువాడ ఆ ప్రాంతాలలో మైనింగ్ పర్మిషన్స్ ఇచ్చి గిరిజనుల్ని ఎంత హింసిస్తుందో మొన్న జరిగినటువంటి సంఘటన మనందరి కళ్ళెదురుగుండా కనిపిస్తుంది. ఇక్కడే కాదు, ఏ ప్రాంతం గిరిజన ప్రాంతంలోనైనా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒకటే కన్ను, మా ప్రాంతాలకు కూడా వచ్చినప్పుడు ఒకటే అన్నాడు, గిరిజనులంతా నాకు ఓట్లు వేయలేదు కనుక గిరిజనులంటే నాకు పడదు, మీ ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం లేదు, ఏదైనా ఉంటే అక్కడ ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి ఖనిజ సంపదను మేము దోచుకుపోవడమే కానీ గిరిజనుల అభివృద్ధితో కానీ గిరిజనులందరినీ కూడా ఒక వివక్షతో చూస్తానన్నావు ఆయన చెప్పినటువంటి మాటలు ఇప్పుడు ఖచ్చితంగా ప్రస్తావించుకోక తప్పదు. ఇంద్రతిపురంలో ఇప్పుడే చెప్పారు ఎంపీటీసీ ఎర్రప్ప గారు, ఎన్నో ఏళ్లుగా హాయ కష్టం చేసుకోండి, అడవిని నమ్ముకొని అడవిలో వచ్చే రెండు ఫలసాయాల్ని మేము చింతపండును జీడిపళ్ళు అలాగే అడవిలో దొరికేటటువంటి ఫలసాయాలన్నీ కూడా మేము తెచ్చుకొని బెదురు ఇలాంటివి తెచ్చుకొని సంతల్లో అమ్ముకొని ఏదో ఈరోజు జీవనోపాధిని కల్పించుకుంటున్నాం. నిజంగా మహానుభావులు ఈరోజు దివంగత రాజశేఖర రెడ్డి గారి దయ వలన అటవీ హక్కుల చట్టంతో వచ్చి 60FR పట్టాలు, ఏదైతే అటవీ భూమిని పొడి భూములు చేసుకున్నటువంటి వారికి పట్టాలు ఆ మహానుభావుడు గారి వల్లనే రావడం జరిగింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే గిరిజనులు ఆ పట్టాలను పొంది సాగు చేసుకుంటున్నారో వాళ్ళని హింసించి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అడవిని దోచుకోవడానికే తను కుట్ర పన్నుతున్నాడు. 900 ఎకరాలకు గాను 18 కంపెనీలకు ఇప్పటికే ఆల్రెడీ వాళ్లకు పర్మిషన్స్ వచ్చేసాయి. ఆల్రెడీ ఒక కంపెనీ వచ్చి 25 ఎకరాల్లో ఈ మైనింగ్ని స్టార్ట్ చేసింది. అక్కడ నుంచి కొండ కోణల్లో ఉండేటటువంటి నీటి జలాలు ఏదైతే 1000 ఎకరాలకు వెళ్తా ఉందో ఆ నీటి జలాల్ని అడ్డుకట్ట వేసి గ్రానైట్ పలకలేసేసి ఆ 1000 ఎకరాలకు వెళ్ళకోకుండా వాళ్ళకు కావలసినటువంటి నీటిని వాళ్ళ మైనింగ్ కావాల్సినటువంటి నీటిని వాళ్ళు వాడుకోవడం ఎంతవరకు సమంజసం? పైగా ఏదైనా ఒక మైనింగ్ జరగాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఖచ్చితంగా ఆ గ్రామ పంచాయతీ యొక్క తీర్మానం అవసరమై ఉంది. ఆ తీర్మానంతో పాటు అక్కడ ఉన్నటువంటి గిరిజనుల యొక్క మనోభావాల్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. వాటన్నిటి తిరోదాకాలు పలికి ఈరోజు అక్రమంగా ద్వారపూడి జగదీష్ అనే ఎమ్మెల్సీ ఆయన బినామీగా
అంటే టీడీపీ మా ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసేస్తాం మాకు నచ్చినట్టుగా చేస్తామని చెప్పి ఈరోజు ఆ ప్రాంతాలని అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టే క్రమంలో వాళ్ళు చేసేటటువంటి తీరును పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక గిరిజన మహిళగా నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఈరోజు అరకు పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 7 నియోజకవర్గాలు ఉంటే 6 నియోజకవర్గాల ప్రజలంతా కూడా రాజశేఖర రెడ్డి గారిని గౌరవించి జగన్ గారిని నమ్మే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6 నియోజకవర్గాల్లో వచ్చింది అత్యధిక మెజారిటీతో. ఒక్క పార్వతీపురం ఒకటే అత్యంత తక్కువ మెజారిటీతో ఈ రోజు టీడీపీ వచ్చింది. ఇదే పార్వతీపురం ఎమ్మెల్యే చిరంజీవి గారికి నేను ప్రశ్నిస్తున్నాను, మీరు ఒక దళిత ఎమ్మెల్యేగా ఉండి ఒక ఎస్టీ అసెంబ్లీ ఎస్టీ కమిటీలో ఒక మెంబర్ అయి ఉండి ఎస్టీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు ఎలా సమర్థించుకుంటున్నారు? ఈ రోజు పార్వతీపురంలో ఇంత ఘోరంగా మీ చుట్టుపక్కల గిరిజనుల మీద జరిగే దాడులను కానీ మీ దళితుడు మీ తోటి దళితుడి మీద జరిగినటువంటి అక్రమాలను కానీ మీరు ఎందుకు ఖండించడం లేదు? రాజకీయాలకు అతీతంగా దళితుడికి గిరిజనుడికి ఏదైనా అన్యాయం జరిగితే మీరు స్పందించాలి, కానీ మీరు దాన్ని పక్కన పెట్టి కేవలంగా దోచుకోవడం దాచుకోవడం చంద్రబాబు నాయుడికి కమిషన్లు లోకేష్కి కమిషన్లు పెట్టడానికే మీరు ఇటువంటి చర్యలు చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఏదైతే ఈరోజు అక్కడ జరిగినటువంటి అన్యాయానికి పూర్తి బాధ్యులు ఈరోజు సీఐ చంద్రశేఖర్ గారు నిన్ను చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎస్ఐ గారు ఏమండి అన్ని రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు, పగల తర్వాత చీకటి వస్తుంది, ఖచ్చితంగా చీకటి తర్వాత పగలు వస్తుంది, ఎద్దెప్పుడు ఒకలా పడుకొని ఉండదు. మీరు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు ఇంకా జీవితాల కాలం ముఖ్యమంత్రి ఉంటాడు మేము ఎలాగైనా సరే పాలించవచ్చని, ఈ అటవిక పాలన అనేది ఆపుదల చేయకపోతే మేము గిరిజనులంతా ఏకం కాక తప్పదు, ఈ పోలీసులు అరాచకాలు చేసేటటువంటి పోలీసులకి ఖచ్చితంగా బుద్ధి చెప్పక తప్పదు, దానికి తగిన మూల్యం కూడా చెల్లించుకోక తప్పదు. సీఏ గారు ఏదో మాట్లాడతామని చెప్పి మాయమాటలు చెప్పి ఆయన్ని అరెస్ట్ చేసి 2 రోజులు అడవుల్లో తిప్పి ఆయన మానసికంగా ఫిజికల్ గా ఇన్ని హింసలు పెట్టడం మీకు ఎవరిచ్చారండి హక్కు? అంటే ఒక వ్యక్తి మీద ప్రత్యేకమైన కక్ష కట్టి చేస్తున్నటువంటి చర్య తెలియటం లేదా? దీని మీద ఖచ్చితంగా ఎస్సీ కేసులు పెడతాం, హ్యూమన్ రైట్స్కి వెళ్తాం, ఎంతవరకైనా పోరాటం చేస్తాం. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ ఎంపీటీసీ ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి తీరును బట్టి ఖచ్చితంగా బోడికొండకు నేను ఒక అరకు పార్లమెంటు అబ్జర్వర్గా ఈ ప్రాంతంలో కూడా నాకు జగన్ గారు ఎట్టి పార్టీ పరంగా ఒక పదవిని ఇచ్చారు కనుక నేను మా గిరిజనుల పక్షాన అందులో ఎస్టీ కమిటీ మెంబర్గా కూడా ఒక గిరిజన మహిళా ఎమ్మెల్యేగా కూడా మా గిరిజనుల పక్షాన నేను నిలబడడానికి తప్పకుండా నేను ఈ పార్వతీపురం ఆ బోడికొండల గ్రానైట్ లో ఎటువంటి మైనింగ్ మాఫియా వాళ్ళు చేసేటటువంటి చర్యల్ని ఎదుర్కొంటాం, మా గిరిజనుల పక్షాన మేము నిలబడతాం. అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను కానీ అక్కడ ఉన్నటువంటి గిరిజనులను కానీ మీరు ఇబ్బందులు పెట్టే తీరుని మేము పూర్తిగా ఖండిస్తూ దీన్ని రాబోయే కాలంలో పెద్ద ఉద్యమంగా కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి పోలీసులకు ముందుగా హెచ్చరిస్తున్నాం. మీరు చేసేటటువంటి చర్యలు ఆపుకోండి, లేని పక్షంలో గిరిజనులంతా మేము చాలా అమాయకులు, మాకే పాపపుణ్యం తెలియదు. నిజంగా గిరిజనుడు ఇప్పుడు గొంతు చిచ్చుకొని చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి గిరిజనుల్ని మీరు హింసిస్తే ఖచ్చితంగా గిరిజనుడికి ఆగ్రహం రానేరకూడదు. వచ్చిన తర్వాత మా ప్రాంతాల్ని మా అడవిని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఏదైతే ఈ పోలీసులు ఉన్నారో ఆ పోలీసుల మీద ఖచ్చితంగా కేసులు పెట్టైనా సరే ఆ బోడికొండ మైనింగ్ను మేము ఆపుదల చేసుకుంటామని చెప్పి సందర్భంగా పోలీసులకి హెచ్చరిస్తూ ప్రభుత్వానికి కూడా ఖబర్దారని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు మీరు ఆపండి, ఎంతసేపు గిరిజనులే మీకు దొరికారు, అక్కడ ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి ఖనిజ సంపద దొరికింది. ఇప్పటికే అమరావతిలోని పోలవరంలోని మీ లోకేష్ మీరు చేసేటటువంటి అవినీతి అక్రమాలు కమిషన్లు ప్రజలందరికీ తెలుస్తూనే ఉంది. పేద గిరిజనులైనటువంటి అమాయక గిరిజనులంటి మాపై మీరు ఇటువంటి దోపిడీగా చేస్తే ఖచ్చితంగా పుట్టగతులు ఉండదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ దీనికి రాబోయే కాలంలో మూల్యం చెల్లించుకుంటారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.